కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటలను ఆర్పడడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. పెద్ద భవనాల నిర్మాణంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లాల్లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారని చెప్పారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే 101 కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు నివారణకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి సయ్యద్ మహమ్మద్ అలీ, ఫైర్ ఆపరేటర్ రవీందర్ రెడ్డి, ఉద్యోగులు సాయి లక్ష్మణ్, శ్రవణ్ కుమార్, సాయిబాబా, వెంకట్, శేఖర్, రమేష్ పాల్గొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ అంటే మాట తక్కువ పని ఎక్కువ ఉంటది, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడానికి ఎక్కువ టైం ఉండదు. ఎక్కడైనా ఫైర్ వచ్చేస్తే సెకండ్స్ లో నిమిషంలో వాళ్ళు స్పందించాలని ఒక అపేక్ష ఉంటది సో జనాల తరఫున. కానీ అది అట్లా పరిస్థితి రాకూడదు అని మన ఉద్దేశం ఎప్పుడైనా ఉండాలి, ఎందుకంటే మనం ఈ సిచ్యువేషన్ ఎక్కడైనా రావచ్చు అది ఒకసారి మనం గమనించాలి. సో దేశమంతా చాలా పట్టణాల్లో మనం చూస్తాము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్ చూసి చాలా సంతోషం పడతాం మనం, కానీ అటునుంచి ఫైర్ ఎస్కేప్ ఉండదు. సో అప్పుడు అది ప్రమాదం అయినాక మనం అది దాని గురించి ఇంకా ఇది బ్లేమ్ ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్స్ పైన వేస్తాం. కానీ అది ఓకే, అది ఎక్కడైనా లోపాలు ఉంటే కూడా మనం దానికి పరిష్కారం చేయించుకోవాలి, కానీ అది కట్టేటప్పుడు వయలేషన్ చేసేది కూడా మనమే. సో అది దాని ముందే మనం అలర్ట్గా ఉండి సింపుల్ కొన్ని ఫైర్ ఎస్కేప్కి ట్రైనింగ్స్ ఉంటాయి, దాని గురించి ఆలోచించాలి. ఎగ్జాంపుల్గా ఇది సూరత్లో ఒక కోచింగ్ క్లాస్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఫైర్ అయింది, ఆ పిల్లలందరూ పాపం చనిపోయారు. కొంతమంది అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేసి వాళ్ళు బతికారు, కానీ కాళ్ళు అవన్నీ పోయినాయి. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో జస్ట్ ఒక చిన్న ఫైర్ ఎస్కేప్ ల్యాడర్ పెట్టి ఉంటే అయిపోయేది, ల్యాడర్ లేదంటే రోప్ కూడా, ఒక చిన్న రోప్ కట్టి ఉంటే అయిపోయేది. కానీ ఆ ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు, ఎందుకంటే మాకెందుకు అవుతుంది, మాది అన్నీ బాగుంది, ఫైర్ మన దగ్గర జరగదు, అట్లాంటివి ఆలోచనలు. కొన్ని చోట్ల అయితే సిలిండర్ బ్లాస్ట్లు అవుతాయి, సో అది సిలిండర్ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది అట్లా అనుకుంటాం మనం, కానీ ఎక్కడైనా అది జరగవచ్చు. ఏ ఫ్యామిలీలో అది జరిగిందో వాళ్ళ బాధ మనం ఊహించలేము, అది మీన్స్ అది ఆ పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు అని అదే కోరుకుంటాము. ఆ సిచ్యువేషన్లో మనకి కాపాడే ధైర్యం ఏదైనా ఉందో అది మన ఫైర్ ఆఫీసర్స్లో ఉంది, కాబట్టి వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఫైర్ వీక్ అంటే ఫైర్ గురించి అవగాహన డ్రాయింగ్ వేసే రాసి అది కాదు, మనకి ఎవరైనా కాపాడతారు ఏదైనా మీన్స్ ఫైర్ అయితే ఎవరు మనకి వచ్చి పరిగెత్తి వచ్చి దాంతో ఫైట్ చేసేయడానికి ఎవరైనా సిద్ధం.